సార్ అంటే మీరు ఒక అనలిస్ట్ గా ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయని చూస్తా ఉన్నారు. అంటే ఒక క్లీన్ చిట్ ఉన్న ముఖ్యమంత్రిని ప్రజలు కోరుకుంటున్నారు, ఇది సాధ్యమా అసాధ్యం అంటారా? ఎందుకంటే ఇప్పుడు ఎన్ని కేసులు ఉన్నాయి, జగన్ ఇట్లాంటోడు అట్లాంటోడు అని ఒక పెద్ద ఆరోపణలు ఉన్నాయి, లేదంటే చంద్రబాబు మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఎంత స్కామ్ చేశారు అని అంటున్నారు. సో అసలు అంటే అసలు ఎలాంటి కేసులు లేని ముఖ్యమంత్రి వచ్చే అవకాశం ఉంది అంటారా రాష్ట్ర ప్రజలకి? అది ఇంకా అసాధ్యం అని అంటారా? సో యాజ్ ఎ అనలిస్ట్ గా మీరు ఏం చెప్తారా ఇప్పుడు ఈ కేసులన్నీ తీసుకుంటే, మన హరిరామ్ చౌగే కానివ్వండి, అలాగే రఘురామ్ గారు కానివ్వండి, సో వీళ్ళందరినీ తీసుకుని అలాగే ప్రజల్ని కూడా పరిగణలోకి తీసుకుంటూ మీరు ఎలాంటి అనాలిసిస్ ఇస్తారు? అంటే ఏ ఒక్క కేసు లేకుండా క్లీన్ చిట్ గా ఉండేటువంటి ముఖ్యమంత్రి కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ రావటం అనేది పెద్ద విషయం కాదు. మనం ఎన్నుకునేటప్పుడే ఎన్ని కేసులు ఉన్నాయి, వీళ్ళ మీద ఉన్న కేసులు మామూలు పిట్టి కేసులా లేదా ఈడీ సిబిఐ లాంటి స్థాయిలో ఉన్నటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి కేసులా, అవినీతి, అదేవిధంగా అక్రమాస్తులు, అదేవిధంగా ఇవన్నీ కూడా మనకి ఏదైతే ఇంటర్నేషనల్ లెవెల్లో నేషనల్ లెవెల్లో అనేక రకాలుగా జరిగినటువంటి ఈ కిట్రోక ఏదైతే ఉందో ఇలాంటి వాటికి సంబంధించిన ఇవన్నీ కూడా మనం చూసాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా జగదర్ గారు ఈ 36 కేసుల్లో ఆయన ఒక 10 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉండకుండా నేను నిర్దోషిగా నేను బయట రావాలి, మరి నేను చాలా అమాయకుడు, నేను నాకేమీ ఏమీ తెలియదు, నన్ను అక్రమంగా ఇరికించారు అనేటువంటి పరిస్థితి కానీ ఉంది అని ఆయన అనుకున్నట్లయితే వెంటనే ఆయన వాయిదాలకి అన్ని కూడా అటెండ్ అయ్యి ఈ పార్టీకి నిరూపించుకునేవాడు. అట్లా కాకుండా మరి వాళ్ళ 10 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉండటం అంటే భారతదేశంలో నిజంగా కూడా న్యాయ వ్యవస్థలు అని చెప్పండి, ఇంకో రకంగా చెప్పండి, ఇది నిజంగా ప్రతి సామాన్యమైన వ్యక్తి కూడా ఇవాళ న్యాయ వ్యవస్థ మీద కూడా నమ్మకం కోల్పోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అందరికీ న్యాయం సమానమేను, అందరూ న్యాయ వ్యవస్థ ముందు ఈక్వల్ అని చెప్తా ఉంటాం మనం, కానీ ఎమ్మెల్యేలకు ఒక రకంగా, సామాన్యమైన వ్యక్తులకు ఒక రకంగా. ఇవాళ ఒక సామాన్యమైన వ్యక్తి నేను ఒక 10 సంవత్సరాలు నేను కోర్టు కట్టిందా ఉందంటే వాళ్ళందరికీ ఎగ్జామ్షన్ ఇస్తే అసలు ఈ పరిస్థితి లేదు. మరి ముఖ్యమంత్రికో లేదా మంత్రులకో ఎమ్మెల్యేలకో ఈ ప్రత్యేకమైనటువంటి ఫెసిలిటీ ఎందుకు ఇస్తున్నారు? దీనివల్ల ఇప్పుడు ఒక మామూలు వ్యక్తి బెయిల్ మీద బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని చెప్పేసి మరి కోర్టులు అన్ని 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 లెవెల్స్ లో కూడా ఏ కోర్టులు అయినా కూడా వాళ్ళకి బెయిల్ ఇవ్వకుండా ఉంటే మనం చూస్తున్నాం. మరి అదే ఒక ఎమ్మెల్యేకో ఒక ఎంపీకో మంత్రికో ముఖ్యమంత్రికో ఇస్తే అన్ని వ్యవస్థలు వాళ్ళ కంట్రోల్లో ఉంటాయి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా వాళ్ళని వాళ్ళ ఇష్యూలో ఫేస్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది అనమాట. ఆటోమేటిక్ గా సాక్షులు కానీ వ్యవస్థలు కానీ మొత్తం కూడా వాళ్ళకి సరెండర్ అయిపోతాయి. అంటే మనం చూస్తున్నాం ఇవన్నీ కూడా అనేక ఎగ్జాంపుల్ చూస్తున్నాం మనం. మరి అలాంటి పరిస్థితి మరి న్యాయస్థానాలు కూడా మరి కల్పించి ఎందుకు కల్పించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అనేది కూడా మనం ఆలోచించాలి. అంటే ఇది ఎప్పుడో బ్రిటిష్ చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాలన్నీ కూడా ఇప్పుడు అన్ని కూడా మళ్ళీ స్ట్రీమ్లైన్ చేసి మళ్ళీ ఒక పటిష్టమైనటువంటి న్యాయ వ్యవస్థ వస్తే తప్పితే ఇవన్నీ కూడా సాధ్యం కాదు. మరి సుప్రీంకోర్టు ఒక 1 ఇయర్ ప్యాకేజ్ చెప్పింది, మరి కేవలం 1 సంవత్సరం లోపే ఈ కేసులన్నీ కూడా ప్రజాప్రతినిధుల మీద ఏదైతే కేసులు ఉన్నాయో ఇవన్నీ కూడా వెంటనే ఇవన్నీ విచారణ చేసి వాటిని క్లోజ్ చేయాలనేటువంటి పరిస్థితి అని చెప్పారన్నమాట. మరి అలాంటిది ఈ రోజు వరకు సుప్రీంకోర్టు లెవెల్లోనే డెసిషన్ జరిగితే ఈ రోజు వరకు ఎందుకు డిలే అవుతుంది? మరి ఇలాంటి అవినీతి పరులో లేదా ఆర్థిక ఉగ్రవాదులో జగన్మోహన్ రెడ్డి అని కాదు, ఇక్కడ దేశంలో అనేక మంది రాజకీయ నాయకులు ఉన్నారు, వేల కోట్లు లక్షల కోట్లు దోపిడీ చేసి మొత్తం దేశానికే ఆర్థిక వ్యవస్థకే సవాల్ చేసేటువంటి పరిస్థితుల్లో వాళ్ళ ఆర్థిక నేరస్తులు ఉన్నారు. వీళ్ళందరి విషయంలో మనం ఎందుకు వీళ్ళని ఒక లైట్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు ఉంది? వీళ్ళ పట్ల చాలా కఠినంగా వ్యవహరించాలి. వ్యవహరించి మరి ఒక టార్గెట్ గా ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి ఒక 100 కోట్లు భారతదేశ వ్యాప్తంగా వెంటనే వీటిని అన్ని కూడా కేసులు విచారణ చేసి ఒక 6 నెలల్లో ఒక 1 ఇయర్ లోపు ఆల్రెడీ సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి దాన్ని కూడా సరిగ్గా ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పటికైనా కూడా రేపు ఎన్నికల లోపు ఎవరైతే ప్రతినిధులు వీళ్ళంతా ఉన్నారో ఈ కేసులో వెంటనే యుద్ధ ప్రాతిపదిక మీద ఎన్ని చేస్తే రేపు ఎన్నికల్లో వీళ్ళని ఎన్నుకోవటానికి వీళ్ళు సరైనటువంటి వ్యక్తులా లేదా 100% అవినీతి పరులా అక్రమాస్తులా దేశాన్ని దోచుకున్నారా అనేది ప్రజలకు తెలుస్తుంది. అట్లా కాకపోతే వీళ్ళు ఎప్పటికప్పుడే మేమంతా కూడా అమాయకులం, మాకేమి తెలియదు, మా మీద తప్పుడు కేసులు పెట్టారు ఇవన్నీ చెప్తున్నారు. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు మోడీ గారు ఉన్నారు సపోజ్, ఆయన 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు,
మరి రెండు సార్లు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు. ఆయన ఆస్తి ఇప్పుడు కూడా 2 2½ కోట్లే. కానీ ఇవాళ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు వీళ్ళ ఆస్తులు చూస్తుంటే 100ల కోట్లు అనమాట. అంటే ఇవి అసలు ఎట్లా వీళ్ళకి ఏ విధంగా వచ్చినాయి, వీళ్ళు ఏ వ్యాపారాలు చేశారు అనేటువంటిది కూడా మనం ఆలోచించాలన్నమాట. అంటే రాజకీయ వ్యవస్థ పూర్తి స్థాయిలో వాళ్ళ అవినీతిలో కూరుకుపోవటం వల్ల ఆ వ్యవస్థలో ఉన్నటువంటి అవకాశాలు, అదేవిధంగా న్యాయ వ్యవస్థలో ఏవైతే లొసుగులు ఉన్నాయో, ఏదైతే మనం దోషులు తప్పించుకోవటానికి అవకాశాలు ఉన్నాయో, అవకాశాలన్నింటినీ కూడా వీళ్ళు ఉపయోగించుకుంటున్నారు. ఉపయోగించుకోవటం వల్ల ఈ స్థాయికి వాళ్ళ ఈ కేసులు కానీ ఈ బెయిల్స్ కానీ వచ్చింది. వాళ్ళు నిజంగా మనం సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ అంటే అంతకుముందు అన్నపూర్ణ అని ఎంతో గౌరవంగా ఉండేవాళ్ళం మనం. వాళ్ళ ఆంధ్రప్రదేశ్ అనగానే వాళ్ళ జైలు బెయిలు ప్రదేశ్ అంటున్నారు అన్నమాట. అంటే అన్ని జైలు అన్ని బెయిల్లో ఉన్న నాయకులు అందరూ కూడా ఆ స్థాయికి వాళ్ళు వచ్చారంటే వాళ్ళు నిజంగా కూడా మనం సిగ్గుపడాల్సిన పరిస్థితి. ఇవాళ జోగన్ గారు ఇవాళ కోర్టులో పిల్లేసి ఇక్కడ దాకా వచ్చిందంటే, ఇప్పటి వరకు న్యాయ వ్యవస్థ కూడా ఎందుకు ఇంత డిలే చేసింది అనేటువంటి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తులు కూడా వాళ్ళ క్వశ్చన్ చేసుకుంటున్నారు. ఏది ఏమైనా కూడా రాజకీయాల్లో రావాలంటే ఎలక్షన్ కమిషన్స్ ఇవన్నీ కూడా చాలా కఠినమైనటువంటి నియమ నిబంధనలు పెట్టి ఏ విధమైనటువంటి కేసులు లేకుండా వైట్ పేపర్ గా ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే మనం వాళ్ళు చూస్తున్నాం, ఒక కానిస్టేబుల్ జాబ్ రావాలంటే ఒక చిన్న ఎఫ్ఐఆర్ నమోదైతే అతనికి లైఫ్ లాంగ్ జాబ్ ఉండదు, గవర్నమెంట్ జాబ్ ఉండదు. అలాంటి ఒక రాష్ట్రాన్ని శాసించబడేటువంటి వ్యక్తులు ఉండేటువంటి పరిస్థితుల్లో అలాంటి పదవులకి మీరు ఎన్ని నేరాలు చేసినా, ఎన్ని తప్పులు చేసినా, ఎంత అవినీతి చేసినా, లక్షల కోట్లు దోపిడీలు చేసుకున్నా కూడా మీకు అన్ని కూడా మేము ఎగ్జంప్షన్స్ ఇస్తాము అనేటువంటి పరిస్థితి వారి వ్యవస్థల్లో మనం లోపాలు చూస్తున్నామంటే, ప్రతి ఒక్క యువకుడు కూడా ఇవాళ ఎవడో కూడా గవర్నమెంట్ జాబ్కి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు.